కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కుటుంబానికి అండగా నిలవాలని అందరినీ వదిలి అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో ఘోరంగా మోసపోతున్నారు. వీరిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. కొందరు తాము అక్కడ పడుతున్న బాధలను సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరికొందరు తమ సొంత ప్రయత్నంతోనే స్వదేశానికి తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా గల్ఫ్ దేశానికి వెళ్లి ఏపీకి చెందిన ఓ మహిళ తిరిగి వస్తూ మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటుంది అనుకుండగానే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన సత్యపద్మ అనే మహిళ అక్కడ యజమానుల పోరు భరించలేక స్వదేశానికి తిరిగొచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది, కానీ ఇంటికి చేరకుండానే బస్సులోనే ప్రాణాలొదిలింది. ఏపీకి చెందిన సత్యపద్మ హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తుండగా బస్సులోనే గుండెపోటుతో మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్ కు, తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంత సత్యపద్మతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు 2 పిల్లలు. అయితే కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా సత్యపద్మ భర్తకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఏదైనా పని చేయాలని అనుకుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. దానికోసం తన వద్ద ఉన్న డబ్బుతో పాటు మరికొంత అప్పు చేసి మొత్తం 2 లక్షలు ఏజెంట్కిచ్చింది. దాంతో ఆమెను ఏజెంట్ గల్ఫ్ దేశం మస్కట్ పంపించింది. కానీ అక్కడికి వెళ్లిన సత్యపద్మకు అనుకున్న పని దొరకలేదు. దొరికిన పని చేసుకుందామనుకుంటే యజమానుల పోరు ఎక్కువైంది. విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చెప్పడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో చేసేదేమీ లేక స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఇదే మాట అక్కడి యజమానులతో పాటు ఇక్కడ ఏజెంటుకు చెప్పింది. దాంతో 2 లక్షలిస్తేనే స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఏజెంట్ చెప్పింది. ఇక్కడ ఉన్న భర్త ప్రభాకర్ ఏజెంట్కు 2 లక్షలు చెల్లించాడు. అలా డబ్బులు చెల్లించిన తర్వాత సత్యపద్మ ఈ నెల 24న మస్కట్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మస్కట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆమె తణుకు బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బస్సులో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీట్లోనే మృతి చెందింది. ఇది గమనించిన బస్ డ్రైవర్, కండక్టర్ సత్యపద్మ భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఏజెంట్కు డబ్బులు చెల్లించిన తర్వాత తన భార్య ఎప్పుడు వస్తుందా అనే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రభాకర్ బోరున విలపించాడు. ఆమె అనారోగ్యం గురించి తెలిసి కూడా ఇలా చెయ్యటం దారుణమని ప్రభాకర్ కన్నీరు మున్నీరయ్యాడు.